చర్చిలో చూస్తుంటాం కదండి యూత్ని యవనస్తుల్ని ఇలా పాట పాడతారు, మరలా పక్కకు వచ్చి చెడు మాటలు మాట్లాడతారు. నువ్వా వర్షిప్ చేసేది, నువ్వా పనికిరాని దానివి, పనికిరానోడివి. దేవునికి సంగీతములు వాయిస్తారు, పక్కకు పోయి నోటుకొచ్చిందల్లా మాట్లాడతారు. ఏ చేతులతో అయితే సంగీతములు వాయిద్దారో ఆ చేతులతోనే మరలా నీచమైన పనులు చేస్తారు. దీని కొరక దేవుడు నిన్ను అడిగేది, ఈ పాటల కొరక దేవుడు అడిగేది. దేవదూతల కన్నా బాగా పాడేస్తావా నువ్వు? 24 అవర్స్ ఒకటే సాంగ్ వాటికి, ఏంటో తెలుసా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. వారు పాడే పాటకి గడప కమ్ములు దద్దరెళ్ళిపోయాయి, అంటే పునాదులు కదిలిపోయాయట. నీ పాటకే నువ్వే కథలు, ఎవరో కథలు, ఎవరో కదిలింపబడరు, ఎవరో మార్పు చెందరు. ఆ పాటల కన్నా నీ పాట కొరకేది. పాడేవాడు కాదు ఆయనకి కావాల్సింది, పాటించేవాడు. ప్రసంగం చేసేవాడు ఆయనకి కాదు కావాల్సినది, ప్రవర్తించేవాడు. అందరినీ నేరుగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా అందరినీ దేవుని పక్షాన్ని నేను అడుగుతున్నాను. నువ్వు నిజముగా ప్రత్యేకంగా సంథింగ్ స్పెషల్ నీలో దేవుని కొరకు ఉందా? ఉంటే చెప్పు ధైర్యంగా, ఎస్ మై లార్డ్, వీళ్ళందరికన్నా ప్రత్యేకమైన వాణ్ణి నీ కొరకు నేను జీవించటం. క్రైస్తవ యువకుల్ని నేరుగా అడుగుతున్నాను, యవనస్తులారా మీ దగ్గర ఈ ప్రశ్నకు సమాధానం ఉందా? మీకు ఎన్నెన్నంటే ఇష్టమో, మీకేమేమి ప్రేమకరమో, మీకేమేమి ప్రియతములో మీకు తెలుసో దేవుడు అడుగుతున్నాడు. వాటికన్నా నన్ను ఎక్కువ ప్రేమిస్తా? నీకేమంటే ఇష్టం? నీకు సినిమాలంటే ఇష్టం? దేవుడు అంటున్నాడు, మిస్టర్ జేమ్స్, మిస్టర్ అర్జున్ రాజ్, శాకర్, ఇంకెక్సెట్ర, బాబి, ఇక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అడుగుతున్నాడు, నా కొరకు నువ్వు సినిమాలు మానేయగలవా? లవ్ చేయగలవా అని అడుగుతున్నాడు ఆయన. క్రైస్తవ యువకుల్ని నేరుగా అడుగుతున్నారు. సండే వర్షిప్లు ఉండి మండే సినిమాకి వెళ్ళిపోయేవారు కదా ఆయనకు కావాల్సింది. అలాగైతే కుదరదురా అయ్యా, అది క్రైస్తవ్యం కాదు, నువ్వు క్రిస్టియన్ కాదు. నీకు ఇంకా ఏమిష్టం? లోకంలో పడి తిరగడం అంటే ఇష్టం. దేవుడు అంటున్నాడు, తిరగడం మానేసి వాటికన్నా ఎక్కువగా నా కొరకు బైబుల్ చదవగలవా? ఎస్ మై లార్డ్, నేను చదవగలను అనగలవా? అదే రారా, ఎప్పుడు బైబిల్ పట్టు కూర్చుంటాను కానీ వస్తున్నాను రా అని ఇలా మూసేసి వెళ్ళిపోతాను. అదే రారా, ఊరు మీద గంగిరెద్దుల్లా తిరుగుతాం అనగానే బయలుదేరిపోతాం. నవ్వుకోవడానికి ఒక మాట చెప్పిన సేమ్, అప్పుడప్పుడు ముద్రలేసి వదిలేస్తుంటారు కొన్ని, వాటిని బ్లాక్గా ఉంటాయి. అప్పుడప్పుడు సరదాగా మా ఫ్రెండ్స్ అంటాను, నేను గేదెలో ఉన్నవారు ఏదవా, సేమ్ అలా తిరుగుతుంటారండి, అలా తిరుగుతుంటారు. అది నిన్ను పెంచింది, నిన్ను పెద్ద చేసింది తల్లిదండ్రులైనా, దేవుడికి ఇచ్చిన ఆయుస్ అయినా, ఎందుకో తెలుసా? బలాదూరుగా తిరగడానికి కాదు. దేవుడు అడుగుతున్నాడు, నీ తల్లిదండ్రులు అడగకపోయినా ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, వీటికంటే నీ శిఖారుల కన్నా, నీ సినిమాల కన్నా నువ్వేదో అని ఎవరైనా పడి తిరుగుతున్నావే, వారికన్నా నన్ను ఎక్కువ లవ్ చేయగలవు. ఆయన లవ్ చేస్తే ఏమవుతుందో తెలుసు, ఇవన్నీ కట్ అవుతాయి, ఇవన్నీ కట్ అవుతాయి. సినిమాలుండు, శిఖారులుండు, తిరుగుళ్ళుండు, ఎవరో నీ కల్లోకి వస్తున్నారన్నవే వాళ్ళు రారెక్క. ఏ ఆయనే కల్లోకి వస్తానట, కలలోను నేనే, ఎలలోను నేనే, నేనే మనల్లో వచ్చేవా. ప్రభువా నువ్వు రావట్లేదు కానీ నాకు ఎవరో వచ్చేస్తున్నారు ప్రభువా. దేవుడు అంటాడు, నువ్వు నా శిష్యుడవు కావు. హృదయం ఎలాంటిదో తెలుసా? నువ్వు ఎక్కువగా ఏది ఇష్టపడితే నువ్వు నిద్రపోయినప్పుడు అదే కల్లోకి వస్తుంది. నువ్వు ఎక్కువగా దేనితో అయితే గడుపుతున్నావో అదే నీ కల్లోకి వస్తుంది.